మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? మొన్నటి వరకు అల్లు అర్జున్ ను మెగా హీరోలు అవాయిడ్ చేస్తున్నట్లు కనిపించింది, కానీ ఇప్పుడు ఐకాన్ పై డైరెక్ట్ వార్ కు రెడీ అవుతున్నారు. రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ ఎపిసోడ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. స్నేహం కోసం అల్లు అర్జున్ నంద్యాల నియోజకవర్గం వరకు ప్రచారానికి వెళ్లి రావటం అతన్ని మెగా కుటుంబానికి దూరం చేసిందా? ఇదే సమయంలో నాగబాబు చేసిన కాంట్రవర్షియల్ ట్వీట్, ఆ తర్వాత మెగా సంబరాల్లో అల్లు అర్జున్ కనిపించకపోవటం మెగా ఫ్యామిలీలో ఏదో జరుగుతుందనే హింట్ ఇస్తోంది. ముఖ్యంగా మెగా హీరోలందరూ ఐకాన్ ను అవాయిడ్ చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఇదే సమయంలో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ను అన్ఫాలో కావటం హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు అల్లు అర్జున్ కొత్త చిత్రం పుష్ప 2 క్రిస్మస్ కు రిలీజ్ చేయాలనే ప్లానింగ్ జరుగుతోంది. 2021 డిసెంబర్ లో రిలీజ్ అయిన పుష్ప 1 సంచలన విజయం సాధించింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ పుష్ప సీక్వెల్ ను ఏడాది క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ చేసేందుకు సుకుమార్ అండ్ టీమ్ ట్రై చేస్తోంది. ఇప్పుడు ఇదే సీజన్ లో రామ్ చరణ్ కొత్త చిత్రం గేమ్ చేంజర్ రిలీజ్ కు రెడీ అవుతుందట. అదే నిజమైతే క్రిస్మస్ సీజన్ లో మెగా హీరోల మధ్య బాక్సాఫీస్ యుద్ధం జరగనుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రామ్ చరణ్ అల్లు అర్జున్ మధ్య కలెక్షన్ వార్ జరిగితే మెగా వార్ పీక్స్ కు చేరుకోవటం ఖాయం. అయితే మెగా వార్ జరగాల వద్దా అనేది డైరెక్టర్ శంకర్ చేతిలో ఉందట. శంకర్ ఓకే అంటేనే దిల్ రాజు గేమ్ చేంజర్ మూవీని క్రిస్మస్ సీజన్ లో అది పుష్ప 2 పోటీగా విడుదల చేసేందుకు ఛాన్స్ ఉంటుందట. తమిళ దర్శకులతో అల్లు అర్జున్ ఎప్పుడు కొత్త సినిమా ప్లాన్ చేసినా అది వర్కౌట్ కావడం లేదు. గతంలో ఒకసారి లింగ స్వామితో మూవీ ప్లాన్ చేశాడు, ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసిందే. ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ బన్నీ కోలీవుడ్ ను ఎప్పుడు కబ్జా చేద్దాం అనుకున్నా కుదరటం లేదు. జవాన్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ ఒక సినిమా చేయబోతున్నాడు అని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 తర్వాత ఇమిడియట్ గా పట్టాలెక్కాల్సిన ప్రాజెక్ట్ ఇది. కానీ ఇప్పుడు అట్లీ అడుగుతున్న రెమ్యునరేషన్ కు బన్నీ ఒప్పుకోవటం లేదు. అట్లీ ఏకంగా 80 కోట్లు డిమాండ్ చేస్తూ ఉండటంతో అతనితో అల్లు అర్జున్ సినిమా లైట్ తీసుకున్నట్లు టాక్. టాలీవుడ్ మాలీవుడ్ మార్కెట్స్ లో టాప్ హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ కాలీవుడ్ పై కూడా అదే విధంగా గ్రిప్ సాధించాలి అనుకుంటున్నాడు. అందుకోసం గతంలో మరో తమిళ దర్శకుడు లింగు స్వామితో మూవీ ప్లాన్ చేశాడు, అనౌన్స్ కూడా చేశాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు అట్లీతోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. జవాన్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అట్లీ, అందుకే రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లేదు అంటున్నాడు. అడిగినంత రెమ్యునరేషన్ అల్లు అర్జున్ ఇవ్వకపోతే అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చే హీరో దగ్గరికి వెళ్తాను అంటున్నాడు అట్లీ. ఆల్రెడీ అట్లీ అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు బాలీవుడ్ హీరో రెడీ అవుతున్నాడు. 2013 దర్శకుడిగా కెరీర్ బిగిన్ అయ్యింది. అప్పటి నుంచి బ్లాక్ బస్టర్స్ మాత్రమే కొడుతున్నాడు అట్లీ. ముఖ్యంగా తమిళ హీరో విజయ్ కు వరుస పెట్టి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ఒక సినిమాను మించి మరో హిట్ ఇచ్చాడు. జవాన్ తో బాలీవుడ్ కు వెళ్లి అక్కడ ఏకంగా 1000 కోట్ల సినిమాను తీశాడు. అసలే కెరీర్ లో ఫ్లాప్ అనేది లేదు. పైగా విజయ్, షారూక్ లాంటి స్టార్స్ ను ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు. అయితే 80 కోట్ల రెమ్యునరేషన్ కు తగ్గడం లేదు అట్లీ. అట్లీ లాంటి దర్శకుడి డేట్స్ ఖాళీగా ఉన్నాయని తెలిసి స్వయంగా సల్మాన్ ఖాన్ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం తాను నటిస్తున్న సికిందర్ కంప్లీట్ అయిన తరువాత అట్లీతో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం. పైగా సల్మాన్ అట్లీ అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడట. నాచురల్ స్టార్ నాని స్పీడ్ గురించి తెలిసిందే. చేతిలో ఒక్క చిత్రం ఉండగానే మరో 2 కొత్త సినిమాలను లైన్ లో పెట్టుకుంటాడు నాని. అలాంటి హీరో వేసిన ప్లానింగ్ మొత్తం ఆగమాగమవుతోంది. సరిపోదా శనివారం తర్వాత చేయాల్సిన చిత్రాలన్నీ ఒక్కొక్కటిగా ఆగిపోతున్నాయి. బలగం చిత్రాన్ని టిల్లు వేణు తెరకెక్కించిన విధానం చూసి టాలీవుడ్ ఆశ్చర్యపోయింది. హీరోలు సైతం వేణు మేకింగ్ కు ఫిదా అయ్యారు. అలాంటి హీరోల్లో నాని ఒకడు. అందుకే దిల్ రాజు నిర్మాతగా టిల్లు దర్శకత్వంలో ఒక సినిమా చేయాలనుకున్నాడు. జల్లమ్మ పేరుతో వేణు కథను రెడీ చేయటం మొదలు పెట్టాడు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. వేణుతో మూవీని నాని వాయిదా వేశాడట. ఇంతకు ముందు సాహో దర్శకుడు సుజిత్ తోనూ ఒక యాక్షన్ మూవీ ప్లాన్ చేశాడు నాని. సరిపోదా శనివారం తర్వాత ఈ కాంబినేషన్ లో మూవీ పట్టాలెక్కింది. కానీ ఏమైందో ఏమో సడన్ గా బడ్జెట్ ఇష్యూస్ రీజన్ గా చెప్పి ఈ మూవీని పక్కన పెట్టారు. ఇప్పుడు బలగం వేణు మూవీని కూడా పక్కన పెట్టాడు నాని. ఇక దసరా డైరెక్టర్ తో మూవీ మాత్రం లైన్ లో ఉంది.